చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ, చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ, చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మది తొప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా, ఆవాడి చూపులకే మంచైన కరిగేని. ఆ నవ్వులు ఆ చూపులు ఆ నవ్వులు ఆ చూపులు కలిపేస్తే ప్రేమేలే. ఓ తమ్ముడు కాబట్టి అండి, తమ్ముడు ఫ్యాన్, మాకు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఓ పాట అంటే ఒక లైన్, చిన్న లైన్ అండి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లే అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింతాకు అరువడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ కోకల చీతా కోక నీ బతిమాలాయి, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. క్షమించండి, చాలా బాగా. అమ్మో ఆవిడలా పాడాలంటే, అంటే అంటే ఆవిడలా పాడాలని కాదు కానండి, నేను ఆవిడ పాట పాడాలని ఇష్టంతో పాడుతున్నానండి. మంచు కొండల్లోన చంద్రమా, చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బందమా, ప్రియ రాగాలే మధుగీతాలే, నేను రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను కాబట్టి అండి, రెహమాన్ గారిది ఇంకో పాట, నేను జీన్స్ సినిమాలోది పాట బాగుంటుందండి, అంటే ఆ వారిదని తెలియదు కానండి, నేను వింటూ పాడుతూ ఉంటానండి, పాడుతాను. పూల్లో దాగున్న కళ్ళతో అతిశయం, ఆ చీత కోక చిలక వళ్ళతో అతిశయం, వేణువుల గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అక్షయం అంటూ నీవే నా అతిశయం, మీరు మాస్ బీట్ సాంగ్ కూడా పాడగలరని చెప్పి చెప్పడానికి ఏమన్నా కొంచెం మాస్ బీట్ సాంగ్ కూడా పాడగలరా మేడం మా కోసం? అంటే ఇప్పటివరకు నేను మెలోడీ క్లాసికల్ తప్పితే ఆ పాటలు పాడలేదు కదండి, అందుకని నేను ట్రై చేశానండి. రంగమ్మ అమ్మంగమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, రంగమ్మ అమ్మంగమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, గొల్లబామ వచ్చి
నా గొరిగిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గొరిగిల్లుతుంటే, పుల్లచీమ వచ్చి నా పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఉదడు, ఉన్న మాటకైనా నన్ను ఊరుకుపెట్టాడు. ఉఫమ్మా ఉఫమ్మ అంటూ ఉదడు, ఉన్న మాటకైనా నన్ను ఊరుకుపెట్టాడు. వంగ తోట మలపు కాడ కొంగు పట్టి లాగాడే, వంగ తోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, కొంగు చూసి వంపే లాగి తోల చేశాడే. చాలా బాగా పాడారు మేడం, ఎక్సలెంట్ అండి. అసలు పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, ఇయరా దర్శనము రామ తీయరా తలుపులను. పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, ఇయరా దర్శనము రామ తీయరా తలుపులను. రామ పూజలు చేయా పూలు తెచ్చాను, లలిత ప్రియ కమలం విరిచినది కన్నుల కొలనీలో ఆ ఉదయరవి కిరణం విరిచినది, ఊహల జగతిలో ఆ లలిత ప్రియ కమలం విరిచినది. ఆయన పాట కాబట్టి ఏదో కొంచెం బట్టి పట్టి పాడానండి అభిమానంతో, నన్ను క్షమించండి. నాకు ఒక ఛానల్ ద్వారాగా కోటి గారు డైరెక్ట్గా ఫోన్ కలిపి మాట్లాడారండి. ఫస్ట్ ఇక నేను భూమి మీద లేనండి. అసలు ఏంటి నాకు కోటి గారు నాతో మాట్లాడడం ఏంటి, నాకు బోల్ బేబీ బోల్లో పాడమ్మా అని నాకు మాట్లాడడం ఏంటి, నాతో ఈ ఆయన అక్కడికి హైదరాబాద్ రమ్మండం ఏంటి, అసలు ఇది నా కళా నిజమాని ఒక్కసారిగా నేను కబ్బిపోయిపోయినండి. అసలు నేను తట్టుకోలేనంత ఆనందం అండి నాలో, మాటల్లో చెప్పలేనండి. ఇంకా ఆ ఆనందాన్ని కన్నీటితో కూడా రాత్రి అంతా కన్నీటితో కూడా గడిపానండి. నిజంగా ఆయన పాదాలకు వందనాలండి. ఎందుకంటే ఫస్ట్ నేను నాకు ఇంత అవకాశం ఒకేసారిగా నన్ను భూమి నుంచి మీరు అంటున్నారు చూడండి, ఇంత మంచి పేరు వచ్చింది అంటున్నారండి. ఆయన ఇవ్వడమే నా పేరండి, ఆయన పాట పాడు అనడమే నా పేరండి, ఆ అదృష్టాన్ని ఇవ్వడమే నాకు గొప్ప పేరు తెచ్చినట్టండి. నాకు ఆయనకి పాదాలకి వందనాలు చెప్పుకుంటున్నానండి. ఇలాగ ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో నాకు ఈ అదృష్టం దక్కిందంటే నిజంగా నా కోసం ఈ నా పాటిని నాకు ప్రేక్షకులైన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ పాట నాకు అవకాశం ఇచ్చి ఇంత వయసులోనూ కూడా మీరు పాడండి అనే ఆ ఒక్క మాట అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకే ముద్దులిడాశ పిన్నెలకు తోడై ఆడుకును ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకే ముద్దులిడాశ విన్నెలకు తోడై ఆడుకును ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ. అలా తప్పు లేకుండా పాడాలి అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఆ పాట అలా పాడాలి, ఖచ్చితంగా అలాగే దించాలి, అలాగే పాడాలి అనేది మాత్రం నాకు అనిపించేదండి. కానీ శృతి లయ అనేది మట్టుకు మాత్రం
ఎవరైనా విన్నవారు చెప్పలేమో కానండి, నేను పాటను బట్టి అనుసరించి పాడేదని తప్పితే ఇది శృతి ఇది లయ అని మట్టుకు మాత్రం ఇప్పటివరకు నాకు తెలియలేదండి. ఏఆర్ రెహమాన్ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఆయన ఇలా ట్వీట్ చేసి ఇలా ఆయన దగ్గర నుంచి అవకాశం వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా మేడం? జన్మలో లేనిదండి. అసలు జన్మలోనే నన్ను పుట్టిన దగ్గర నుంచి ఎదిగి ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా ముందుకి నేను ఎంతకాలం అయితే ఉంటానో అంత వయసులో కూడా ఎప్పుడు ఊహించుండనండి. అసలు ఇంత దాకా ఉంటుందని నేను ఊహించుండను కదండి. అలాంటి మహానుభావుల దగ్గరికి నాకు పిలిపి వస్తుందంటే ఇది కలయండి అనుకుంటున్నాను. ఇంకా నేను కల్లోనే ఉన్నానేమో అని నా ఊహ అలాగనిపిస్తుందండి. ఇది నిజమని తెలిసిన తర్వాత ఇక అసలు ఈ జన్మకే నాకు ఇది సరిపోద్దేమో. అసలు పాడొచ్చు పాడకపోవచ్చు కానీ ఆయన పిలుపు అందుకోవడం అనేదే నాకు జన్మకి నిజంగా చాలా అదృష్టం అని భావిస్తుందని. చాలామంది సింగర్స్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని శతవిధాలు ప్రయత్నించాలి. అలాంటి మీరు కేవలం ఒక పాట ఎంతో అద్భుతంగా అమోఘంగా పాడి ఆయన్ని గెలిచి ఆయన ఇంప్రెస్ చేశారంటే మీ దగ్గర ఏదో తెలియని శక్తి ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది నాకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నానండి. ఆయన్ని గెలిచే గొంతునిచ్చిన దేవుడికి మట్టుకు మాత్రం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అది అంతేనండి, ఆ వరమే దేవుడిచ్చిన వరమనే భావిస్తున్నానండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.